అయినటువంటి సర్వే నెంబర్ 223, 224, 267, 475 మరియు 479 సర్వే నెంబర్లలో దాదాపు 50 సంవత్సరాల క్రితం వందలాది నిరుపేద వర్గాలు ఏదైతే ఉందో వాళ్ళ గృహ వసతి సౌకర్యం కొరకు అని చెప్పని మరి భూములు కొనుగోలు చేసి దీన్ని ఆర్ఓఆర్ ద్వారా పట్టా కూడా అమలు చేసుకోవడం జరిగింది. ఈ 50-60 సంవత్సరాల నుండి కంటిన్యూయస్గా పట్టేదారు కాలమే కానీ ప్రొసెషన్ కాలమే కానీ ఈ లబ్ధిదారుల పేర్లు నమోదు కావడంతో పాటుగా పట్టేదారు పాస్బుక్లు కూడా వీళ్ళకి అనుగుణంగా జారీ చేయడం జరిగింది. ఈ పరిస్థితులలో ఈ ఆర్ఓఆర్పై విచారణకు సంబంధించి గౌరవ చికిత్సలు ఆర్డీఓ గారు సాధారణంగా ఏ విచారణ అయినా కానీ ప్రతివాదులకు అవకాశం ఇచ్చి ప్రతివాదుల వాదనలు వినడంతో ఏదైతుందో విచారణ చేపట్టి తీర్పు ఇవ్వాలి. కానీ ఇక్కడ ఎన్నికలు రావటంతో ఇక్కడ సార్వత్రిక ఎన్నికలు రావడంతో తదుపరి తేదీ సార్వత్రిక ఎన్నికల తదుపరి నిర్ణయం చేయడం జరుగుతుందని చెప్పిన ఆర్డీఓ గారు పేర్కొని ముఖ్యంగా మరి ఆ తేదీని ప్రతివాదులకు తెలియచేయకుండా ఏకపక్షంగా ఇవాళ పూర్వ పట్టేదారు ఎవరైతే విక్రయించుకోవడం జరిగిందో వారి వారసులకు అనుగుణంగా తీర్పు ఇవ్వటం ఇది ఒక విధంగా చట్ట వ్యతిరేక కార్యక్రమం అని చెప్పని చెప్పక తప్పదని చెప్పంటున్నా. దీనికి సంబంధించి మరి లబ్ధిదారులు అందరూ కూడా అంటే లీగల్ ప్రొసీజర్కి అనుగుణంగా గౌరవ జాయింట్ కలెక్టర్ గారికి అప్పీల్ చేసుకొని ఆర్డీఓ గారి ఉత్తర్వులను నిలుపుదల చేయడం కూడా జరిగింది. ఇక్కడ ఈ ఉత్తర్వుల నిలుపుదలకు తోడు ఒక ముఖ్య గమనించాల్సిన విషయం ఏంటంటే ఆర్డీఓ గారి ఉత్తర్వులలో కూడా వీళ్ళు ఎవరైతే విక్రయదారుడికి అనుగుణంగా తీర్పు చెప్పినప్పటికీ కబ్జా అనుభవం మాత్రం ఏదైతే ఉందో కొనుగోలుదారులే ఉంటున్నట్టు పేర్కొనడం గమనించదగ్గ విషయం అని చెప్పండి. ఆర్డీఓ గారి ఉత్తర్వులలోనే ఫర్దర్ ది అపిలెంట్ ఈజ్ ఎట్ లిబర్టీ టు టేక్ అప్రోప్రియేట్ లీగల్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఫర్ రికవరీ ఆఫ్ ఫిజికల్ పొజిషన్ ఆఫ్ ది ల్యాండ్ అండర్ అపీల్. ఇది గమనించాల్సిన విషయం అని చెప్పండి. అంటే కొనుగోలుదారులందరూ కూడా ఏదైతే ఉందో ఈ భూమి వారి స్వాధీనం లోపల ఉండి అనుభవిస్తున్నారని చెప్పని ఆర్డీఓ గారే స్వయంగా ధృవీకరించి అంటే ఆర్డీఓ గారి ఉత్తర్వులు ఏకపక్షం అయినప్పటికీ అది జాయింట్ కలెక్టర్ గారి స్క్రూటిన్లో ఉన్న పరిస్థితులలో రికార్డులు మార్పు చేయడం అనేది సరైనది కాదు. మరి జగిత్యాల పట్టణ తహసీల్దార్ గారు ఏదైతే ఉందో ఏకపక్షంగా ఏ విధమైనటువంటి ఒక విచారణ చేయకుండా వాస్తవంగా ఇట్టి కొనుగోలు చేయబడ్డటువంటి ఒక భూములలో దాదాపు 50% పైన ఇళ్ల నిర్మాణం చేపడబడదని ఇవన్నీ కూడా జగిత్యాల పట్టణ మున్సిపల్ పరిధిలో మున్సిపల్ అనుమతులతోని ఇంటి నిర్మాణాలు చేసుకోవడంతో పాటుగా వాటికి మున్సిపల్ పన్ను చెల్లించడమే కానీ మున్సిపాలిటీ నుండి సకల మరి వారికి పౌర సరఫరాలు అన్నీ కూడా పొందడం దొరుకుతుందని చెప్పండి. అన్నీ కూడా బ్యాంక్ లోన్స్ పొంది నిర్మాణం చేసుకోవడం జరిగింది. అంటే జగిత్యాల పట్టణం ఒకవైపు ఏదైతుందో ఆర్డీఓ గారు ఏకపక్షంగా ప్రతివాదులకు అవకాశం ఇవ్వకుండా తీర్పు ఇవ్వటం ఒక అంశమైతే ఆర్డీఓ గారి తీర్పులో కూడా వీళ్ళ కొనుగోలుదారుల యొక్క వాస్తవ అనుభవాన్ని ధృవీకరించే విధంగా పేర్కొనగా కూడా జగిత్యాల పట్టణ తహసీల్దార్ గారు ఏదైతుందో ఈ అనుభవదారుల పేర్లు తొలగించి ఆ పట్టేదారుకు అనుగుణంగా పేరు నమోదు చేయడం చట్ట వ్యతిరేకమైన చర్య చెప్పండి. దీనివల్ల వీరందరూ కూడా ఒక సామూహికంగా జేసీ గారికి విజ్ఞప్తి చేయటం జేసీ గారు కూడా ఏదైతే తక్షణమే స్పందించి ఏదైతే చట్టాన్ని ఉల్లంఘించే విధంగా రెవెన్యూ రికార్డులో తప్పుడు నమోదు చేయడం జరిగిందో అభిమారావు గారికి మరి ఉత్తర్వులు జారీ చేయడంతో పాటుగా దీనికి సంబంధించి బాధ్యులైనటువంటి వారిపై చర్య తీసుకోవడం జరుగుతుందని కూడా పేర్కొంటారు. ఇలా రెవెన్యూ అధికారులు ఏదైతుందో ఇలా వారి ఇష్టానుసారం ఏ విధమైన విచారణ లేకుండా చట్టాన్ని ఉల్లంఘించే విధంగా ఈ విధమైన చర్యలు తప్పుడు చర్యలు చేపట్టడం ఏదైతుందో క్షమించరాని అంశంగా భావించాల్సి వస్తుంది. మరి లబ్ధిదారులు అందరూ కూడా ఆందోళనతో ఉన్నారు, వారు ఆందోళన కొనసాగుతున్నది.
ఇప్పటికైనా తహసీల్దార్ గారు వారు చేసిన తప్పును గ్రహించి చేసి గారి ఉత్తర్వులకు అనుగుణంగా యథాపూర్వ స్థితికి రికార్డులన్నీ మార్పిడి చేసి మన అనుభవదారుల పేర్లన్నీ కొనసాగించాలని కొనసాగిస్తాడని ఒక విశ్వాసాన్ని